हाय फ्रेंड्स वेलकम टू हेमास किचन तेलुगु नेनु मी हेमा ई रोजु वीडियो लो ओक केजी टमाटाल तो निलोपच्चनी एला प्रिपेयर चेसुकोलो ई वीडियो लो चूद्दामंडी अंदुकोसम मुंदुगा ओक केजी टमाटाल नी तीसुकोंडी నిల్వ పచ్చడికి టమాటాలు ఇలా బాగా ఎరుపు రంగులో ఉన్నవి తీసుకోవాలండి అలాగే వేలతో ప్రెస్ చేస్తే టమాటా అనేది గట్టిగా ఉండాలి ఇలాంటివి పచ్చడికి తీసుకోవాలండి తర్వాత టమాటాల్ని వాష్ చేసుకుని కాటన్ క్లాత్ తో టమాటాల్ని నీటిగా తడేమీ లేకుండా తుడుచుకోండి ఒకవేళ ఏమైనా తడి ఉందనిపిస్తే ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టండి తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలానే మధ్యలో ఉన్న పార్ట్ ని రిమూవ్ చేసుకోండి తరువాత ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా ముక్కల్ని ఈ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుందండి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక 4 గరిటెల నూనెని వేసుకోండి స్టార్టింగ్ నుంచి కూడా కడాయిపై మూత పెట్టకుండా కుక్ చేసుకోండి ఆవి నీళ్ళు పడితే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోండి 10 నిమిషాల తర్వాత ఇందులోకి 100 గ్రాముల చింతపండుని వేసుకోండి చింతపండు నిలవ పచ్చల్లోకి నీటిగా క్లీన్ చేసుకోవాలండి చింతపండుకి ఏమైనా చిక్కాలు గాని గింజలు గాని ఉంటే తీసేసుకుని నీటిగా క్లీన్ చేసుకున్న చింతపండుని వేసుకోండి అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి తర్వాత ఒకసారి అన్ని కలిసేటట్లు బాగా కలుపుకోండి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు అలాగే టమాటా ముక్కల్ని సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోండి ఇలాగా కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులోకి ఒక 100 గ్రాముల కల్లుప్పుని వేసుకోండి నిలవ పచ్చల్లోకి కల్లుప్పుని మాత్రమే యూస్ చేయండి నార్మల్ salt ని కాకుండా కల్లుప్పుని యూస్ చేసుకోండి అలాగే ఒక 100 గ్రాముల కారం కూడా వేసుకోండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 2 గరిటెల నూనెని వేసుకోండి నూనెని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటోలు మరింత సాఫ్ట్ గా అయ్యి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యేంత వరకు కూడా మళ్ళీ కుక్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోండి తర్వాత కంప్లీట్ గా కూల్ చేసుకోండి తర్వాత వేరే ఒక pan లోకి 3 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని pan ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని జస్ట్ ఒక 5 టు 10 మినిట్స్ మెంతుల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా కూల్ చేయండి కంప్లీట్ గా కూల్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి కంప్లీట్ గా కూల్ చేసుకున్న తర్వాత ఉడికించిన టమాటాల్ని గ్రైండర్ లోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను గ్రైండర్ లోకి యాడ్ చేస్తున్నానండి మీరు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టిన మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి పచ్చడి సగం గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు గాని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan లోకి 7 గరిటెల నూనెని వేసుకోండి నిలవ పచ్చల్లోకి వేరుశనగ నూనె గాని నువ్వుల నూనె గాని ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూస్ చేసుకోండి నువ్వుల నూనె వాడుకుంటే పచ్చడిని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చండి అలాగే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లైట్ గా నూనె వేడైన తర్వాత ఇందులోకి 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే 5 నుంచి 6 చీల్చిన ఎండుమిర్చి అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇలా వేసుకోండి జస్ట్ ఒక 2 మినిట్స్ వెల్లుల్లిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి తర్వాత గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని పచ్చడిని వేసుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఉప్పు సరిపోను వేసుకోవాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అలాగే ఆయిల్ కూడా పచ్చల్లో కొంచెం తేలేలాగా వేసుకోవాలి ఈ విధంగా పచ్చడిని వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి
అంతేనండి, టమాటా నిల్వ పచ్చడి రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.